కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు సంవత్సరం ఇవ్వాల్సిన అరియస్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వీరయ్య, పొడిపర్తి రవీంద్రనాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇందులో భాగంగానే 18 నెలలకు సంబంధించిన డీఏలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రాబోయే ఎన్నికలు సెంట్రల్ లేబర్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే రంగం భద్రతా రీత్యా ఇప్పటికీ ఖాళీగా ఉన్న 3 లక్షల సేఫ్టీ పోస్టులు, అలాగే 2 లక్షల ఇసర ఖాళీని తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్మార్ట్ కార్డ్ సిస్టంలో ప్రవేశపెట్టి పెన్షనర్స్కి హెల్త్ సమస్యలు పరిష్కరించుకునేందుకు సులభతరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డి రామాంజనేయులు, మనోహరం తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైన డిమాండ్లు కొన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని చెప్పనేసి ఆ డిమాండ్ లిస్టు కూడా రెడీ చేశాము. వాటి సంబంధించి ఏంటంటే 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2016 నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పే కమిషన్ని 17 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఒక సంవత్సరం ఆలస్యంగా చేసి అరియర్స్ కూడా బకాయిలు పెట్టడం జరిగింది, ఆపేయడం జరిగింది. అదేవిధంగా 18 నెలలకు గాను 3 ఇంక్రిమెంట్లు స్టాప్ చేశారు, 3 డిఎల్ స్టాప్ చేశారు. అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు, వివిధ స్టేట్ హైకోర్టులు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఆర్డర్స్ వేసినాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాల చేత ఆప్ చేస్తూ 4 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఫైనల్గా కంటెంప్ట్కి వెళ్తే కూడా కంటెంప్ట్ పోయిన వాళ్ళకే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు, ఇచ్చేది లేదని చెప్పడం అనేది జరుగుతుంది. అటువంటి ఏమి నిబంధన లేకుండా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనేది కూడా మా ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 2017తో ఎన్నికలు కాలపరిమితి అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇతర 2 సంఘాలకి అనాథరైజ్డ్గా రికగ్నేషన్ ఇచ్చి కొనసాగిస్తూ ఉండదు రైల్వే బోర్డు. ఇమీడియట్గా రైల్వే మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని వాళ్ళని డీరికగ్నైజ్ చేసి ఎన్నికలు జరిపించాలా, ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ మెయింటైన్ చేయాలా, సమానమైనటువంటి అవకాశాలు అందరికి కల్పించాలా, వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేదానికి చర్యలు తీసుకోవాలనేది మా ఆర్గనైజేషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రిటైర్ ఎంప్లాయీస్కి స్మార్ట్ కార్డ్స్ ఇష్యూ చేశారు, హెల్త్ కార్డ్స్ సిటీస్లో. అవి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది. అటు కాకుండా ఇండియా వైడ్గా కూడా స్మార్ట్ కార్డ్స్ ఇచ్చి ఈ అందరికి కూడా వైద్యం చేసుకునే దానికి వెసులుబాటు కల్పించాలనేది కూడా ప్రధానమైన డిమాండ్గా మేము ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాము. తర్వాత ఎన్నికలు అనేటివి రైల్వే యాజమాన్యము, రైల్వే కార్మికులకి జరిగే ఎన్నికలు కాబట్టి రైల్వే యాజమాన్యము నిర్వహిస్తుంది. ఇంతవరకు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం లేదు. మా డిమాండ్ ఏంటంటే సెంట్రల్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు, రైల్వే గుర్తింపు ఎన్నికలు జరిపించాలనేది కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి అవన్నీ కూడా పత్రికల దృష్టికి తీసుకెళ్తున్నాం. పత్రికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం మొండు వైఖరికి నిరసనగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెడుతున్నాము. వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలనేది మేము కోరుకుంటున్నాము. ప్రధాన కార్యదర్శి రవీంద్రనాయుడు గారు మాట్లాడతారు. అండ్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, సో మన ప్రెసిడెంట్ మీరే గారు చెప్పినట్టుగా ఇప్పుడు తెలుగులో చెప్పి మీకు కన్విన్స్ చేసి అంటే మా ఒక ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే గురించి చాలా క్లుప్తంగా కొంచెం డీటెయిల్స్గా మీకు చెప్పారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే యూనియన్స్ ఉంది కాబట్టి సో ఇంగ్లీష్ కూడా వర్షన్ ఉంటే బాగుంటుందని, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ దట్ రైల్వే బోర్డ్ షాల్ కండక్ట్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ టు ఆల్ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఇన్ లెవెల్ ప్లేయింగ్. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాట్ ఎవర్ ద పెండింగ్ డ్యూస్ ఆర్ దేర్, దే ఆర్ గివింగ్ సర్క్యులర్స్ టు రికవర్ దట్. బట్ స్టిల్ డేట్, దట్ మీన్స్ 30th July దే ఆర్ నాట్ రికవర్డ్ ఫుల్లీ. సో దట్ హ్యాస్ టు బి రికవర్డ్ బిఫోర్ ఎలక్షన్స్. దట్ విల్ బి ఈక్వాలిటీ బి షోన్ ఫర్ ఆల్ ది రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఫర్ కంటెస్ట్.
అండ్ ఆల్సో దే ఆర్ గివింగ్ అకామిడేషన్స్ టు ఆఫీస్ అకామిడేషన్ ఇన్ నంబర్ ఆఫ్ టైమ్ 40 ఆఫీసెస్, 50 ఆఫీసెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ యూనియన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ సౌత్ సెంట్రల్ ఐలాండ్ అండ్ అక్రాస్ ది కంట్రీ. సో అందువల్ల వి రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టు కైండ్లీ వెకేట్ ద అకామిడేషన్స్ దెన్ కండక్ట్ సెక్రటరీ బై ఎలక్షన్ సో దట్ ఇట్ విల్ బికమ్ ఈక్వాలిటీ ఫర్ ఆల్ ది ట్రేడ్ యూనియన్స్. అండ్ వన్ మోర్ అండ్ ఇన్ దిస్ రిగార్డ్ సో వి ద పార్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే వి డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ టు కైండ్లీ ఎగ్జెంప్ట్ డిమాండ్ ఆఫ్ వాట్ ఈస్ దట్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ ఫర్ దట్ దే ఆర్ ఫిక్స్డ్ 1 lakh ఆర్ సమ్ అమౌంట్ దే ఆర్ ఫిక్స్డ్ సో దట్ హ్యాస్ టు బి వేవ్డ్ సో వి ఆర్ ద లేబర్ ట్రేడ్ యూనియన్స్ వి ఆర్ నాట్ హ్యావింగ్ సచ్ గ్రేట్ఫుల్ అమౌంట్ టు పే ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ అన్ అడ్వాన్స్ ఆర్ టోకన్ అడ్వాన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ ఫర్ ద పీపుల్ బికాస్ వి ఆర్ ద మెంబర్షిప్ పీపుల్ దట్ ఈస్ సెంట్రల్ సర్వీస్ we are having a little amount so it is uneasy to all the trade unions not only our indian rail mazdoor union for all the registered trade unions across the country it should be a nominal deposit should be waived off from the coming ensuing secret ballot elections that is our greatest demand and we will say that one more issue so they are adding all the voter list so as on 1st August 2024 whoever available in the rolls of all Indian railways including South Central Railway should be added in voter list without any partiality to be shown everything so I request South Central Railway and also Ministry of Railways to kindly see the grievances produced here and we are demanding the same things through this press club to the knowledge of the central government for needful action at the earliest possible moment and in this context I request all the South Central Railway employees to be bear in mind and to keep a watch on recognized trade unions. Actually, secret ballot elections have been conducted last 10 years back. Only one decade is passed based on Delhi High Court judgment. Now Railway Board has initiated a process that has taken nearly one year. Now they are processing and it may coming up for the next 3-4 months. We are heading for the elections and I request South Central employees to be alert and cast their vote for original trade unions like Indian Rail Mazdoor Union, South Central Railway. Which is headed by President Miraya sir and all other office bearers also. So I request one and all to vote for Indian Rail Mazdoor Union and observe all the things which have been disparity levels. Thank you. Okay.